అందరూ బాగుండాలి, బాగున్నారని ఆశిస్తున్నాను. ఎలన్ మస్క్ మళ్ళా షిబాయును పంప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇది జోక్ కాదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. షిబాయును క్రిప్టో ఇండస్ట్రీలో ఆల్ టైమ్ హై రీచ్ అవ్వనుందా, ఎంత పవర్ ఉంది, రాను రోజుల్లో ఏమి జరగనుంది, పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది నిన్న వీడియోలో చెప్పాం. అలాగే ఇవాళ షిబాయును కాయిన్ ని ఎలన్ మస్క్ మళ్ళా పంప్ చేయాలని చూస్తున్నాడు, దానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. షిబాయును చాలా రకాలుగా డీసెంట్రలైజ్ కాయిన్ అండ్ ఎకో సిస్టమ్ కూడా ఇది చాలా ఎక్కువగా నెట్వర్క్ కలిగి ఉంది. ఇది చాలా ఎక్కువగా నెట్వర్క్ సేఫ్టీని మెయింటైన్ చేస్తూనే ఉంది. అలాగే ఎకో సిస్టమ్ కి షిబార్మి కూడా చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తూనే ఉంది. అయితే బుల్లిష్ న్యూస్ ఏంటి అంటే, షిబాయును నౌ పేమెంట్ ద్వారా స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ అలాగే అదర్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేయడం లేదు అని, బట్ అది ఫేక్ న్యూస్ మాత్రమే. ఈ వీడియోలో మనం షిబాయును ప్రైస్ ప్రిడిక్షన్ ఏంటి, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో కూడా చూద్దాం. మనందరికి తెలుసు షిబాయును పెద్ద పెద్ద కార్స్ అయిన ఆస్టన్ మార్టిన్ అండ్ బెంట్లీ ని కూడా కొనవచ్చు. లగ్జరీ కార్స్ ని కొనటంలో అలాగే నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవటంలో చాలా ముందుంటుంది. అలాగే 360 మిలియన్ పీపుల్ షిబాయును యూజ్ చేసి నెట్ఫ్లిక్స్ అలాగే స్పాటిఫై ని సబ్స్క్రైబ్ చేశారు. ఇది చాలా ఇంప్రెసివ్ మార్క్ అని కూడా ఇక్కడ చెప్పవచ్చు. ఇది చాలా పెద్ద మార్కెట్. షిబాయును కాయిన్ కానీ ఈ మార్కెట్ లో కొంత పార్ట్ క్యాప్చర్ చేస్తే మాత్రం ఈ కాయిన్ ని ఎవరు ఆపలేరు. ఇది బుల్లిష్ సైన్ ఫర్ ద క్రిప్టో ఇండస్ట్రీ ఫర్ 2023 అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇదే మాకు అనిపిస్తూ కూడా ఉంది. షిబాయును ఉన్న మీమ్ కాయిన్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ కాయిన్ ఇన్ ద వరల్డ్ 2023 అని కూడా చెప్తూ ఉన్నారు. ది లీడింగ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్ మీమ్ కాయిన్స్ అన్నిటినీ అట్రాక్ట్ చేసింది. ఈ క్రిప్టో మార్కెట్ లో టోటల్ గా బైనాన్స్ లో ఉన్నంత ఎక్కువ పాపులారిటీ ఏ ఎక్స్చేంజ్ కి లేదు. రీసెంట్ గా స్టేక్ చేసిన 36 మిలియన్ డాలర్ వర్త్ కలిగిన వ్యాలెట్ లోకి ఈ మీమ్ కాయిన్ అయిన షిబాయును కాయిన్ వెళ్ళింది. రీసెంట్ గా ట్విట్టర్ వేల్ ట్రాకర్ అకౌంట్ లో వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి 4 మిలియన్ షిబాయును ఫర్ అన్నోన్ క్రిప్టో కరెన్సీ అని కూడా ఇక్కడ చెప్పారు. ఇవన్నీ చూస్తే ఒకవేళ ఇవన్నీ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. షిబాయును ఈ ఇయర్ లో 36 మిలియన్ డాలర్ వర్త్ కలిగిన షిబాయును కాయిన్స్ ని మనం చూసాం బైనాన్స్ ఎక్స్చేంజ్ లోకి స్టేక్ చేయడం. అలాగే ఇది షిబర్న్ డిస్క్లోజ్ కూడా చేయడం జరిగింది. ట్విట్టర్ లో ఎక్కడ లేనని సెర్చ్ రిజల్ట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేనని సెర్చ్ రిజల్ట్స్ ని మనం ట్విట్టర్ లో ఇప్పుడు చూస్తూ వెళ్తూ ఉన్నాం. కమింగ్ వీక్స్ లో మనం మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ చూస్తాము అని మాకు అనిపిస్తూ ఉంది. ట్విట్టర్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. క్రిప్టో కరెన్సీ గురించి, దాని అప్డేట్స్ గురించి, న్యూ డెవలప్మెంట్స్ గురించి, ప్రైస్ యాక్షన్స్ గురించి డిస్కస్ చేయడానికి. అందుకే ట్విట్టర్ ని ఎలన్ మస్క్ టేక్ ఓవర్ చేయడానికంటే ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఇది ఎలా అయినా ట్విట్టర్ ని ఎలన్ మస్క్ అక్విజిషన్ తర్వాత ఇంకా క్రిప్టో ఫ్రెండ్లీగా మారింది అని చెప్పొచ్చు. ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీని సపోర్ట్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. స్పెషల్ గా బిట్ కాయిన్, తన ఫేవరెట్ మీమ్ అయిన డాజ్ కాయిన్ ని కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఇంటిగ్రేషన్ బాగా పెరిగి క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ లో కూడా చాలా అద్భుతాలని మనం చూస్తాము అని మాకు అనిపిస్తూ ఉంది. అలానే ప్రైస్, సేల్, పాపులర్ మీమ్ కాయిన్స్ లో ఒకటైన షిబాయును కాయిన్ చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతుంది ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్స్ అయిన న్యూ మెటావర్స్ వస్తుంది 2023 లో అని చెప్తూ ఉన్నారు. అలాగే ఆస్టిన్ టెక్సాస్ లో జరగబోయే SXSW మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో VR ద్వారా షిబాయును వరల్డ్ కి పరిచయం చేయడం జరుగుతూ ఉంది. అలానే VR టూర్ అయిన WAGMI వాగ్మీ టెంపుల్ ని కూడా చూడబోతున్నాం. 11 హబ్స్ లో ఒకటైన మెటావర్స్ కూడా ముందుకు రానుంది. ఇది డోజ్ కాయిన్ కాంపిటీటర్ అని షిబాయును ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. తప్పకుండా ఇది క్రియేట్ చేస్తుంది అని మేము భావిస్తూ ఉన్నాము. అలానే WAGMI వాగ్మీ టెంపుల్ ని VR లో అప్డేట్ చేయడంతో క్రిప్టో ర్యాలీని అందుకుంది. అలాగే దానికి తోడు బిట్ కాయిన్ పెరగడం కూడా ఇది ఒక విశేషం అని చెప్పొచ్చు. రీసెంట్ గా షిబేరియం నెట్వర్క్ ని లాంచ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దీని ర్యాలీని ఎవరు ఆపలేకపోయారు. షిబా స్వాప్ యూజ్ చేసి అఫిషియల్ వర్చువల్
వేల అసెట్స్ గా డిక్లేర్ చేసి బ్లాక్ చైన్ ని ఆపరేట్ చేస్తూనే ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. బట్ ఇవన్నీ టెస్ట్ నెట్ లోకి వెళ్తుంది, వెళ్ళాయి అని కూడా కొందరు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ వెళ్ళినట్లయితే తప్పకుండా ఇది ఒక మంచి పాపులారిటీని, ఒక మంచి అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది అని మేము భావిస్తూ ఉన్నాము. ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగు క్రిప్టో యూనివర్స్.